అందరి నమస్కారం ఈరోజు ఈ యొక్క దళిత క్రిస్టియన్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నాలన్నింటిలో మేము కూడా భాగస్వాములం అయ్యాం ఇప్పటివరకు ఈ భాగస్వామ్యాన్ని ఇంకా నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని చెప్పి ఈ మధ్య నేషనల్ ఫోరం ఫర్ దళిత క్రిస్టియన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ని రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో నేను చైర్మన్గా ఉన్నాను ఇంకా మిగతా మెంబర్స్ ఉంటారు వారందరి గురించి మీకు తెలియజేస్తాము ఈ నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిషనెన్ అనే యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టేట్ లెవెల్లో అనేక ఉన్నటువంటి అనేకమైన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇండివిజువల్గా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందరినీ ఒక గొడుక్ ఎందుకు చేర్చాలన్నది మా తాపత్రయం ఎంతమంది కలిసి వస్తే అంతమందిని కూడా కలుపుకొని పోతామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటికే మేము ఎన్ఎఫ్డిసి కింద మేము ఉన్న వాళ్ళం అంతా కూడా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ వారు కండక్ట్ చేసినటువంటి మీటింగ్స్కి అటెండ్ అయ్యాం అటెండ్ అయ్యి మా నేషనల్ ఫోరం ఫర్ హెల్త్ క్రిస్టియన్స్ కూడా ఎఫ్టీసీతో పాటు సమానంగా పనిచేస్తుంది ఎఫ్టీసీ అనే గొడుగు కింద పనిచేస్తుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినంతవరకు కానీ నేషనల్ లెవెల్లో మాత్రం ఎవరినైనా కలుపుకొని వెళ్ళడానికి మేము ముందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రెండు ఉన్నాయి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం ఒకటి షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ రెండవది లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ఏమిటంటే రాబోయే రోజుల్లో కేజీ బాలకృష్ణ కమిషన్ గారు ఆంధ్రాకి రాబోతున్నారు నవంబర్ మాసంలో వారు వస్తారు వారు వచ్చినప్పుడు పెద్ద సంఖ్యలో అందరూ క్రిస్టియన్ లీడర్స్ మాట్లాడగలిగిన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వగలిగిన అందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి అధిక సంఖ్యలో ఈ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి క్లాస్ త్రీని ఎత్తివేయాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వడం షెడ్యూల్ కాస్ట్ క్రిస్టియన్స్ కూడా షెడ్యూల్ కాస్ట్లుగా పరిణించాలని చెప్పి ఒక తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని వారికి అందజేయడం అలాగే ఈ మీకు సంబంధించిన వారందరికీ కూడా తెలియజేసి ఆ రోజు పెద్ద సంఖ్యలో ఆ మీటింగ్కి హాజరయ్యి మనకి వ్యతిరేకంగా ఉన్న వారికంటే మనం ఎక్కువగా రిప్రజెంటేషన్స్ కనుక ఇచ్చినట్లయితే మన రిప్రజెంటేషన్స్కి తగిన న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అది ముఖ్యమైన షార్ట్ టర్మ్ గోల్ దీనికోసం ఒక టెన్ పాయింట్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాం దాని ప్రకారం ఏంటంటే మేము ముఖ్యమైన పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అన్ని చర్చెస్కి పంపిస్తాం దాని ప్రకారం వారు రిప్రజెంటేషన్స్ తయారు చేసి వారు ఇండివిజువల్గా కేజీ బాలకృష్ణ కమిషన్ వారి అడ్రస్కి పోస్ట్ చేస్తారు లేదు వాళ్ళు పోస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అడ్రస్ లేదు అంటే మనం కొంతమంది అడ్రస్లు ఇస్తాం వాళ్ళకి పోస్ట్ చేసినా వీళ్ళు కలిపి అవన్నీ కలిపి బాలకృష్ణ కమిషన్కి పోస్ట్ చేస్తారు షార్ట్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఇంకొకటి కూడా మనం చేయదలుచుకున్నాం నేషనల్ ఫోరం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ తరపు నుంచి కూడా సుప్రీంకోర్టులో ఒక అఫిడేవిట్ దాఖలు చేయదలుచుకున్నాం ఇప్పటికే పదిహేను పిటిషన్స్ సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్నాయి వాటితో పాటు కలిపి దీన్ని కూడా విచారించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది ఆంధ్రలోనే కొన్ని ముఖ్యమైన టౌన్స్లో మీటింగ్స్ పెట్టి అక్కడ కూడా అందరూ పాస్టర్స్ని ఎన్జిఓస్ని మిగిలిన అసోసియేషన్స్ వారిని మొబిలైజ్ చేసి వారికి కూడా ఈ విషయాలను తెలియజెప్పి వారి సపోర్ట్ కూడా సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి విజయవాడలోనే మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఏలూరులో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే విశాఖపట్నంలో కానీ నెల్లూరులో కర్నూల్లో ఇంకా మిగిలిన పట్టణాల్లో కూడా మీటింగ్లు పెట్టాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ మీటింగ్లు కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది రెండోది వారి ఈమెయిల్ ఐడి కూడా అందరికి తెలియజేస్తాం ఆ ఈమెయిల్ ఐడికి కూడా వాళ్ళు పంపించాల్సిందిగా వారిని కోరుతాం రెండోది సిగ్నేచర్ క్యాంపెయిన్ ఒకటి రన్ చేయాలని చెప్పి అనుకున్నాం ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ కోసం కూడా ఒక రెండు లైన్స్ మేము పైన ప్రింట్ చేసి ఆ ఫామ్స్ ప్రింట్ చేసిన ఫామ్స్ అన్నీ కూడా మాకు అందుబాటులో ఉన్న చర్చలన్నిటికీ సప్లై చేస్తున్నాం ఇప్పటికే ఈరోజు ఒక నూట పది చర్చిలకి ఆ సిగ్నేచర్ క్యాంపెయిన్ కోసం అని చెప్పి ఆ ఫామ్స్ ప్రింట్ చేసి అందించడం జరిగింది మిగిలిన అందరి చర్చెస్ని కోరేది ఏమిటంటే ఈ యొక్క సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రొఫార్మా మేము ఇస్తాము మీ అంతా మీరు దాన్ని ప్రింట్ చేయడం కానీ లేదా చేతితో రాయడం కానీ చేసి అవన్నీ కూడా మాకు అందజేసినట్లయితే ఇవన్నీ కూడా సిగ్నేచర్ క్యాంపెయిన్ కింద వారికి అందజేయడం జరుగుతూ ఉంది అది రెండోది మూడోది మనమందరం బాలకృష్ణ కమిషన్ వచ్చే రోజున చాలా పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని తీర్మానించుకోవడం జరిగింది చాలా పెద్ద సంఖ్యలో అందరినీ మొబైలైజ్ చేసే బాధ్యత మీ అందరిదని కూడా నేను తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది అలాగే లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో మనము వేరే రాష్ట్రాల వారితో కూడా కలిసి ఢిల్లీలో ఒక పీస్ఫుల్ మార్చ్ దాన్ని ఒక దాన్ని ఆర్గనైజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం అలాగే ఆ రోజు కొంతమంది పొలిటికల్ లీడర్స్ని కూడా కలిసి వారికి కూడా దీని యొక్క ఆవశ్యకతను తెలియజెప్పి వారిని కూడా ఈ కాజును సపోర్ట్ చేయమని చెప్పి అడగాలని చెప్పి అనుకుంటూ ఉన్నాం ముఖ్యంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉన్నారు రాహుల్ గాంధీ గారు వారి మధ్య కాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు ఎవరికి రావాల్సిన భాగాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పి అంటున్నారు అలాగే యాభై శాతం రిజర్వేషన్ యొక్క లిమిట్ని ఎత్తివేస్తామని చెప్పి కూడా అంటున్నారు వారిని కూడా కలిసి వారు కూడా మన కాదును సపోర్ట్ చేసే విధంగా మనం వారిని అభ్యర్థించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం అది లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్లో భాగంగా జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ నేషనల్ ఫోరం ఫర్ దెల్త్ క్రిస్టియన్స్ లీడ్ చేసే యొక్క మూమెంట్కి తగిన సహకారం అందించాలని చెప్పి కలిసి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా మాకు తెలియజేస్తే అందరినీ కలుపుకొని పోతామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ప్రెస్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ